భేటీ హైదరాబాద్ వేదికగా జరగడము సంతోషం. కాకపోతే నిన్న మీటింగ్ అయ్యి వచ్చిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా వాళ్ళ మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదో కాలయాపన మీటింగ్గా అనిపిస్తూ ఉంది. ఎందుచేతనంటే అందులో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ విభజన చట్టానికి సంబంధించి కానీ సందర్భాలు, ఇప్పుడు మళ్ళీ మేము కమిటీలు వేస్తున్నాము, రెండు రాష్ట్రాలకి సంబంధించి సిఎస్ కమిటీలు వేస్తున్నాము చీఫ్ సెక్రటరీ లెవెల్లో, అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండో లెవెల్ మంత్రుల కమిటీ వేస్తున్నాము, తర్వాత ముఖ్యమంత్రులు కూర్చుంటారు. అసలు నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు దాకా జరిగింది కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా, మరి వీళ్ళు కమిటీలు వేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే కమిటీ వేసింది, హై లెవెల్ కమిటీ, షీలా బేడీ కమిటీ అని చెప్పి. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీలో పలుమార్లు రెండు రాష్ట్రాలకి సంబంధించి చీఫ్ సెక్రటరీస్ పలుమార్లు మీటింగ్లు జరిగినాయి. మరి దానికి సంబంధించి దాన్ని అక్కడ గాలికి వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి కాలయాపన చేస్తారా నేను అడుగుతా ఉన్నా. ఒకటి అర్థం కాని అంశం ఇది. మరి కేంద్ర జోక్యం లేకోకుండా ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ రకంగా విభజన హామీలకు సంబంధించి మరి వాటాలు పంచుకుంటారు నాకైతే అర్థం కాదు. మరి అదేదో నిజంగానే నిన్న వీళ్ళు కూర్చున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వేసిన షీలా బేడీ కమిటీని వారిని కూడా పిలిచి ఉండుంటే నిజంగా అక్కడి నుంచి స్టెప్స్ అడుగులు ముందుకెళ్ళాయి. మరి రెండు రాష్ట్రాలకి సంబంధించి కూడా పలు అంశాలపైన కోర్టుల్లో కేసులు కూడా ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించగలరు. అంటే వీళ్ళు విభజన హామీలకు సంబంధించి మాట్లాడింది తక్కువ, ఏదో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లేకపోతే అక్కడ డ్రగ్స్కి సంబంధించి పరస్పర అవగాహనలు చేసుకుంటూ ఉన్నారు. నాకైతే ఒకటే అర్థం కాని అంశం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల గురించి కూర్చున్నారా లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల గురించి మీరు కూర్చున్నారా అనే అంశము తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఈ భేటీ గురించి ఎదురు చూశారు ఏ రకమైన అవుట్పుట్ వస్తుందని. మరి అదే రకంగా మీడియాలో కూడా పలు కథనాలు వచ్చినాయి, పలు వార్తలు బయటకు వచ్చినాయి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోర్ట్స్లో వాటాలు అడుగుతారు, అదేవిధంగా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హుండీ ఆదాయంలో వాటా అడుగుతారు. ఇవన్నీ గురించి కూడా వార్తలు వచ్చినాయి, దాని గురించి ఏ రకమైన ఖండన కూడా లేదు.